మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. సీఎం కేసీఆర్ ఓ మంచి కథ స్క్రీన్ ప్లే రాసి చివరకు క్లైమాక్స్ లో ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో ఎందుకున్నారని డీకే అరుణ ప్రశ్నించారు. ఈ డ్రామాకు ఎవరు తెరలేపారో తెలియాలన్నారు. రోహిత్ రెడ్డి గారు, టిఆర్ఎస్ పార్టీ రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ పడమటి తాళ్ళ కోటయ్య కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలోన ఆయన ఈ బూతులకు ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు. మరి ఆయన బూతుల్లో పనిచేయకుండా ఫామ్ హౌస్లో పోయి ఏం చేస్తున్నో ఇంతవరకు అర్థం కాలే. వాళ్ళు బూతులు ఇంతకు ఈ డ్రామాకు పెద్ద ఎత్తున ఆడినటువంటి డ్రామాలో అంటే మంచి స్టోరీ రాసిండు పాపం కేసీఆర్, మంచి స్క్రీన్ ప్లే డైరెక్షను బ్రహ్మాండంగా చేసిండు. కానీ పాపం అట్టర్ ఫ్లాప్ అయింది వాళ్ళు చేసినటువంటి సినిమా. యాక్టింగ్ లో ఫెయిల్ అయిపోయింది. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసిండు కానీ పాపం సినిమానేమో ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈరోజు వాళ్ళు క్రియేట్ చేసినటువంటి సినిమా, మొత్తం వాళ్ళు వాళ్లే కథ రాసి నడిపించినటువంటి సినిమాలో ముగింపు ఎట్లయ్యాలనో అర్థం కాలే పాపం. ఆ ముగింపు ఫెయిల్ అయ్యి సినిమా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ఇక్కడ ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు మరి ఫామ్ హౌస్లో ఎందుకు ఉన్నారు వాళ్ళు? దాని వెనక ఎవరికి ఎవరుంది కథ? ఈ డ్రామాకు తెర లేపింది ఎవరు? ఈ డ్రామాని నడిపించిన వాళ్ళు ఎవరు? ఇదంతా చూస్తే చాలా స్పష్టంగా కేసీఆర్ ఈరోజు నలుగురు ఎమ్మెల్యేలని ఆయన ప్రగతి భవన్లో పెట్టుకొని బయటికి పంపిస్తలేడు మొన్నటి నుంచి. అంటే అర్థమైంది, వాళ్ళని నోరిప్పి మాట్లాడని ఇస్తలేడు, వాళ్ళని నోరిప్పనిస్తలేడు. నిన్న కేటీఆర్ కూడా టీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడొద్దని చెప్పిండు మీడియాకు, మీడియా ముందు పోవద్దు ఎవరు మాట్లాడొద్దని చెప్పిండు. నిన్న రాత్రి చూస్తేనేమో ఎవరైతే ముగ్గురు వాళ్ళకు పోయి ఆఫర్లు ఇచ్చినటువంటి వాళ్ళని చెప్తున్నారో ఆ ముగ్గురిని కూడా కోర్టు నిన్న వాళ్ళ యొక్క రిమాండ్ను రిజెక్ట్ చేసింది. అంటే వీళ్ళు తయారు చేసే ఎఫ్ఐఆర్ కానీ వీళ్ళు చెప్పిన సెక్షన్లు కానీ అవేవి కూడా సరిగ్గా లేవు అనేటటువంటి విధంగా వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. అంటే వీళ్ళు ఎంత అంటే ఈ కేసును ఏ విధంగా నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేసిండ్రు ఇక్కడ అర్థమవుతా ఉంది.